coach NSL Praveena and team. And Sid Sriram to please come on stage to speak a few words. Indaka ayina paata vinnamo ippudu maatalu vindamo. Sid, we've been hearing all your songs in so many languages and you're doing a wonderful job. Thank you so much. Would you like to speak something about the team or the music director? It's been an honor being a part of this song, seeing how huge it's gotten. Gopi Sundar sir, thank you so much. Parashuram sir, thank you for correcting my lyrics and my pronunciation and making it possible. To the whole team, it's a dream come true, so thank you. Inkem kavale chale idi chale. I just want to sing a line. Thank you. Thank you so much, Sid Sriram. Inkem kavale ani song release ayyin tarvata viparitamainatvanti prajadaranato aa song cover versions chaala mandi chesaru. పెద్దవాళ్ళు చేశారు, చిన్నపిల్లలు చేశారు, చాలామంది ఇక్కడ ఉండేటువంటి రౌడీస్లో కూడా చేసినట్టున్నారు. సో అన్ని వర్షన్స్ ఇక్కడ చూపించడం చాలా కష్టం కాబట్టి ర్యాండమ్గా కొంతమందిని పికప్ వాళ్ళు చేసిన కవర్ వర్షన్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇంకేం కావాలి కవర్ వర్షన్స్ కొన్ని చూద్దాము. కవర్ వర్షన్ కూడా ఉంది, మరి ఎక్కువ పాపులర్ అయిపోతున్నాను అది వేయట్లేదు. ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అయిన మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సాదర స్వాగతం, సుస్వాగతం. మన ఆర్య, మన రేస్ గుర్రం సర్రైనోడు, అండ్ లేటెస్ట్ గా సూర్య. అల్లు అర్జున్ కి హార్టీ వెల్కమ్. గీత గోవిందం టీమ్ మెంబర్స్ అందరి తరఫున
a very very warm welcome to Alu Arjun. Sangeeta Mobiles presents the audio launch of Geeta Govindam powered by KLM Fashion Mall, Radha TMT, Shreyas Weddings. Media partner Zee Telugu and meer live watch chestunnaru Zee Cinema lo TV9 TV1 NTV and Vanita. ఈ రోజు గీత గోవిందం ఆడియో లాంచ్ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన అలు అర్జున్ స్వాగతం. స్టైల్ ప్లస్ హార్డ్ వర్క్ ప్లస్ డెడికేషన్ ఇస్ ఈక్వల్ టు బన్నీ. అల్లు అర్జున్ కి స్వాగతం పలుకుతూ మరి మన ప్రొడ్యూసర్ గారి పేరు తెలుసు కదా, చాలా మందికి ఆయన అసలు పేరు శ్రీనివాస్ గారు అని తెలియదు, ఎందుకంటే ఆయన బన్నీ వాస్ కాబట్టి. బన్నీ వచ్చేసారు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా 100% డెడికేషన్ తో ఈ సినిమాని కంప్లీట్ చేసిన నిర్మాత బన్నీ వాస్ ని పిలిచేద్దామా. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారు, వి వెల్కమ్ యు ఆన్ స్టేజ్. అండ్ బనీవాస్ గారు మాట్లాడబోతున్నారు. హోస్ట్ కి కూడా ఒక బొకే కాదు, ఒక ప్లాన్ ఆఫ్ ప్లాంట్. బనీవాస్ గారు మొట్టమొదటిగా ఎప్పుడు నేను నాది ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ థ్యాంక్స్ నేను చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పుకుంటాను. అదేవిధంగా ఎప్పుడు నేను మాట్లాడేది బన్నీ గారు రాకముందే ఫినిష్ చేస్తా, ఎందుకంటే ఆయన కూర్చున్నప్పుడు నాకు ఏదో చిన్న ఒక టెన్షన్ ఉంటుంది, కానీ బట్టి దొరికేశాను. ఆయన కొంచెం ఎర్లీగా వచ్చారు, నేను దొరికేశాను. సరే, ఆర్డర్లో అంటే చాలా ప్రిపేర్ అయ్యాను, కానీ ఇక్కడికి వచ్చిన ఈ టెన్షన్స్, ఈ వర్క్ టెన్షన్స్ అన్నింటిలో చాలా మర్చిపోతూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఫంక్షన్కి వచ్చిన గెస్టులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమాలో, ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు నేను బుజ్జి గురించి చెప్పాలి. ఎందుకంటే బుజ్జి కథ చెప్పినప్పుడు ఫస్ట్ బన్నీ గారికి నాకు చెప్పారు. చెప్పినప్పుడు బన్నీ గారు ఒక మాట అన్నారు, వాసు ఇది నీకు 100% లవ్ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుంది మళ్ళీ, ఇది ఈ కథను వదలకు చెయ్యి అని చెప్పి. ఎందుకంటే మీకు ఎవరికి తెలియదు ఏంటంటే 100% లవ్ కూడా ఫస్ట్ ఆయనని నాకు ఇచ్చిన కథ. సుకు ఫస్ట్ బన్నీకి చెప్తే ఆయన లేదు ఇది వాసు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అదేవిధంగా ఈ కథ కూడా ఆయనని నాకు ఇచ్చింది. అయితే ఈ కథకి హీరో ఎవరు అని ఎదుగుతున్నప్పుడు అప్పుడే పెళ్లి చూపులు రిలీజ్ అయింది రీసెంట్గా. బుజ్జి వెళ్ళి ఒకసారి పెళ్లి చూపులు చూడంటే బుజ్జి వచ్చి, ఏంటి సార్ అతను ఒక అతను ఏదో ఒక మ్యాజిక్ ఉంది సార్, డెఫినెట్గా ఈ కథకు బాగుంటాడు చేద్దాం అని చెప్పి వచ్చారు. అలాగ షూటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉండగా అంటే ఒక షూటింగ్ ఒక 1 వీక్ జరిగిన తర్వాత అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది. అర్జున్ రెడ్డి సినిమా జరుగుతూ ఉంది, జనాలందరూ లేచి వెళ్ళారు, నేను మాత్రం అక్కడ సీట్లోనే కూర్చుని పోయాను. నా మైండ్లో ఏంటంటే ఇతనితోనే ఇప్పుడు మనం సినిమా తీసేది, ఇతను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే స్క్రీన్లో లెఫ్ట్ నుంచి రైట్ ఆడేస్తున్నాడు, రైట్ నుంచి లెఫ్ట్ ఆడేస్తున్నాడు. అప్పటి వరకు నాకు తెలుసు ఆయన ఒక మంచి యాక్టర్, చాలా బాగుంటాడు అని చెప్పి. కానీ ఫస్ట్ టైం ఒక స్టార్ అవుతాడు ఇతను డెఫినెట్గా, ఎందుకంటే మొత్తం ఒక స్క్రీన్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ ఆడి మొత్తం ఇంకొక లెవెల్ని కనిపించకుండా చేసిన అతను డెఫినెట్గా ఒక స్టార్ కెపాసిటీ ఉన్న అతను, డెఫినెట్గా విజయ్ చాలా మంచి స్టార్ అవుతాడు. అలా అదేవిధంగా హీరోయిన్ దగ్గరకు వచ్చినప్పటికీ ఈ సినిమాకి హీరోయిన్ గురించి నేను అడగని వాళ్ళు లేరు, రిజెక్ట్ చేసిన వాళ్ళు లేరు. థ్యాంక్ యూ రష్మిక. బట్ డెఫినెట్గా ఈ సినిమాలో రష్మిక చాలా మంచి పేరు వస్తుంది.
తెలుసు అక్కడికి వస్తున్నా ఒక నిమిషం yes బన్ని గారు అంటే ఆయన గురించి నేను కొత్తగా చెప్పేదంటే మీ అందరికీ తెలిసిందే హి ఇస్ మై సోల్ ఆయన లేకపోతే నేను లేను ఓకే ఓకే గాట్ ఇట్ గోపిచంద్ర గారు ఇంకా ఆయన వచ్చాక మమ్మల్ని ఎవరు మాట్లాడినవరు సో థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి గారు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ యా తొందరగా అక్కడికి వెళ్దాం ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్